ఎవరన్నారు ఆయనతో సంబంధం ఇంతో చెడిపోయింది ఆయన ఉందో ఇంత ఉంది ఇంత ఉందా అంత దయచేసి దయచేసి ఎవరైనా అడిత వాది ఆరు అడగండి నన్ను అడగండి పెద్ద జోక్ జోకండి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేదో కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక బ్రాడ్ లైన్ తో ఒక విజన్ తో మాట్లాడాలి మనకి ఇస్తుంది ఏంటి ఇస్తున్నారు మన తాళ హక్కు ఈ ఫెడరల్ వ్యవస్థలో మనం కడుతున్న ట్యాక్సెస్ అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటు జిఎస్టీ కానీ మనకు వచ్చిన రావాల్సిన నిధులు ఆటోమేటిక్గా వస్తున్నాయి అవి కాకుండా ప్రత్యేకంగా ఇచ్చినవి ఉంటే ఇమ్మనండి అప్పుడు చెప్పండి ఇగో గుజరాత్కో లేకపోతే యూపీకో లేకపోతే ఈ రాష్ట్రాలకు ఇచ్చినట్టుకు ఇగో మేము ప్రత్యేకంగా ఇగో ఈ ప్రాజెక్ట్ ఇచ్చామని అంటే ఇట్స్ ఫైన్ ఏం చెప్పాడు నేను ప్రాజెక్ట్ చెప్పండి ఆయన చెప్పింది ఓ రెండు చెప్పాడు జ్ఞాపకం ఉందా మీకు వందే మాత రైలు గురించి చెప్పాడు వందే భారత రైలు ఎంత సిబ్బి ఏం మాట్లాడుకోవాలండి వందే భారత్ రెండు రైళ్ళు అంటే మీ రాష్ట్రానికి ఇచ్చామండి ఇది గొప్ప దాని గురించి వచ్చి మన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి డిస్కషను ఇదే అండి ఆలోచించండి ఇగో ఈ రాష్ట్రానికి వచ్చి ఇగో ఇది ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని ఈ దేశంలో కాకుండా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాం అని చెప్పనండి ఇట్స్ ఫైన్ ఎస్ ఇచ్చారు అవును నిజమే అని మేము కూడా దాన్ని సంతోషిస్తాం నా ప్రజల తరఫున వచ్చి మేము కృతజ్ఞత తెలుపుతాం మేము బైండింగ్ ఉంటాం అందరితో పాటు మాకు ఇచ్చినప్పుడు దేనికోసం ఇస్తాం ఎందుకు ఎందుకు ఇవ్వరు జోకండి జోక్ అదే అంటున్నాను 10,300 కోట్లు ఆ జోబులో ఇది విభజన చట్టంలో వచ్చిన రెవల్యూషన్ ఫండ్స్ ఏదైతే అవి ఇచ్చారు ఇప్పటికి ఇంకా ఆలస్యమైంది ఇంకా డబ్బుకి వడ్డీతో సహా ఇవ్వాలి ఇన్నాళ్ళు ఇవ్వలేని పక్షంలో 9 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇప్పుడు ఇచ్చామని చెప్తే ఏంటండి ఇది ఏమర్థం చేసుకోవాలి జోలికి పోము ఏదో అతను వాళ్ళపై మాట్లాడి చంద్రబాబు నాయుడుతో ఈక్వేషన్ ఉంటే వీళ్ళు వీళ్ళు బుర్రమైంది వీళ్ళు ఆలోచన ఏమైంది వీళ్ళు గుణమేమైంది వాళ్ళకున్న సహజ గుణం అది సహజంగా పార్టీకి ఉన్న ఆలోచన అది వాళ్ళు మాట్లాడారు అంతేకాని ఎవరో చంద్రబాబు నాయుడు చెప్తే చెప్పారంటే మరి కదా నేనేం చెప్పాను ఇందాక ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఈనాడు పత్రికలు రాశారో అవే సేమ్ ముడకించారని చెప్పారు తప్ప అది చెప్తారు అవే చెప్పారు తప్ప చూసి కాపీ కొట్టారు తప్ప ఇంకా అంతకంటే ఏం లేదని చెప్పారు మీరు ఆయన చెప్పిన మాట ఏంటి వాళ్ళు మాకు మాతో ఉండకపోవచ్చు ఉన్నారని అన్నా మేము ఉన్నాం ఇంతవరకు మూడు వీళ్ళు ఉండమని మేము కోరలేదు ఎప్పుడు మేము బీజేపీ పార్టీతోనో తెలుగుదేశంతోనో కమ్యూనిస్ట్తోనో ఇంకో పార్టీతో వెళ్తామని చెప్పలేదే ఎప్పుడు మా నాయకుడు చెప్పలేదే ఎప్పుడు వెళ్తామని చెప్పలేదే ఎప్పుడు మేము ఆయన 2014 పార్టీ పెట్టినప్పుడు ఒకరే పోటీ చేశారు 19 కూడా చేశారు రేపు కూడా ఒకరే చేస్తాం అది ఏది మీకు ప్రభుత్వాలు వేరు పార్టీలు వేరు ప్రభుత్వంలో ఫెడరల్ వ్యవస్థలో హక్కులు రాజ్యాంగబద్ధం వచ్చిన మాకు ఉన్న అవకాశం మాకున్న ఆపర్చునిటీ మా హక్కుని మేము దాన్ని వదులుకోం రాజకీయ పార్టీ సిద్ధాంతాలు అవి వేరు అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్న ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఒకటే ఇంకో పార్టీ అధికారులు ఉన్న ఒకటే మాకు మేము అందరిభాగం భారతదేశం అందరిభాగం ఆంధ్ర రాష్ట్రం భారతదేశం పాకిస్తాన్ కాదు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంకో రాష్ట్రం కాదు ఇంకో దేశం కాదు ఇదంతా కూడా మా అందరం ఫెడరల్ వ్యవస్థ భారతదేశం అందరం ఉన్నాం
అనలేదు అనలేదు వాళ్ళు ముందు ఏదో మిలాంటి వాళ్ళు మేధావులు అంటారు కాబట్టి మాతో మాతో ఆ క్లారిటీ ఇవ్వాలని ఇచ్చారండి. దేనికి గతంలో మాకేం సపోర్ట్ ఉంది బ్యాక్ ఎండ్? ఇప్పుడు ఇప్పుడు ఏటి ఉండదు, గతంలో ఏటి ఉంది ఇప్పుడు ఏటి ఉండదు. గతంలో ఉండడానికి వచ్చి మాకు వచ్చి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి ఎక్కువగా చేశారు, ఇప్పుడు వచ్చి ఏం చేయమని చెప్పి తన చేస్తారు. మీకు ఒక మాట చెప్తున్నాను సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము మా ప్రభుత్వ విధానాల ద్వారా వాళ్ళు బాగు చేద్దాం అనుకునే అంతవరకు ఎంతవరకు వెళ్తే మేము ఉంటాం. ఎందుకంటే అది మా ధర్మం. ఈ ప్రజలు వచ్చి మా నాయకుడిని వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ రిపోర్ట్ అధికారం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే మా ముఖ్యం తప్ప వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత ఆలోచనలు మా ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే మా ముఖ్యం. దానికోసం ఏ దేన్ని ఎంతవరకు చూసి తెలుసు, మీకు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు, మీ మీడియాకు కూడా తెలుసు.